లవంగం గారు వచ్చారా? నేను ఖచ్చితంగా రాలేనని ఫిక్స్ అయినట్టున్నారు. అబ్బే అదేం లేదండి, కూర్చోండి. బాగా అలసిపోయినట్టున్నారు. ఈ నెల 30 వరకు విద్యా సంస్థలు తెరుచుకోవు. సెప్టెంబర్ 21 నుంచి ప్రతి విద్యార్థులు స్కూళ్లకు వెళ్లేందుకు కాలేజీలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. అదేంటి సడన్ గా వచ్చో? సునామీలు భూకంపాలు లైలాలు చెప్పిరావు, సడన్ గానే వస్తాయి. మిమ్మల్ని థ్రిల్ చేయడానికి వచ్చా. కరోనా మహమ్మారి కారణంగా మూతబడ్డ పాఠశాలలు తిరిగి తెరుచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. ముగిస్తాను, ఇంకా ఇంకా 7 రోజుల్లో నీ కథ ముగిస్తాను. 9-10 ఇంటర్ విద్యాలయాలకు వెళ్లేందుకు అనుమతి ఉంటుందని, పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రుల రాతపూర్వక అంగీకారం తప్పనిసరి అని స్పష్టం చేసింది. పాఠశాలలోని ప్రయోగశాలలు ఎక్కువగా సంచరించే ప్రదేశాలను సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో శుద్ధి చేయాలని తెలిపింది. నా గురించి నీకు తెలియదు, నేను చాలా 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 డేంజరస్. విన్నావుగా, ఒక్క చాలా కాదు 3 చాలాలు. అసలు ఈ మద్దాలి శివారెడ్డి అనే వాడే నీ లైఫ్ లో లేనట్టు. ఇంత నార్మల్ గా ఇంత కూల్ గా ఎలా తిరుగుతున్నావు రా నువ్వు? అక్టోబర్ 5 నుంచి పాఠశాలలు తెరిచేందుకు సన్నాహాలు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఇంతకాలం పల్లెకి స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి. ఒకసారి అడుగుదాం ఎలా భానుప్రకాష్ ఎలా ఆన్సర్ చేస్తారు చూడాలి. అంటే అది రామ్